చరణ్ గారికి మీకు మధ్య అంటే ఎట్లా ఈ ఈ సినిమా తర్వాత మీ ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చి మీరు బయటికి రావడం జరిగింది అనే వార్తలు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడండి ఇదే సినిమాకండి మన సైర నాకు బాబుకి ఎలాంటి గ్యాప్ లేదండి. నేను వచ్చాయి అయ్యాయి అంతవరకు వాస్తవాలు తెలియదు బట్ తెలియదండి. అది చాలా చికా రూమర్స్ వచ్చినాయండి యాక్చువల్గా. అదే రూమర్స్ అది ఏమండి ఒక్కటి చెప్తానండి యాక్చువల్గా. ఓకే చిరంజీవి గారు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. ఆయన నాకన్నా ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి. ఆయన మనిషిని చూసి పీగలు ఎక్కడతాడండి. ఆయన ఎందుకు వచ్చాడో చెప్తాడండి. ఆయన సినిమా అంటే ఆయనకి ఫింగర్ టిప్స్ అండి, ఫింగర్ టిప్స్ అండి. సబ్జెక్ట్లో కానీ మ్యూజిక్లో కానీ ఎవరైనా ఒక డైరెక్టర్కి షార్ట్ పెడితే అతను తెలుస్తుందండి, ఆయన తెలుస్తుందండి. రాంగ్ షాట్ పెడుతున్నాడా కరెక్ట్ షాట్ పెడుతున్నాడని కూడా అందరు ఎదురుగుండి మిమ్మల్ని పక్కకి వెళ్ళి మాట్లాడతాడు ఆయనతో, డైరెక్టర్తో కానీ కెమెరామెన్తో కానీ అందరు ఎదురుగుండి కూడా మాట్లాడండి. అలాంటి వ్యక్తి అండి అతను. చాలా గౌరవం ఇచ్చింది డైరెక్టర్స్ అంటే ఆ క్యాంపస్లో డైరెక్టర్ అంటే వాళ్ళకి ఎంత విలువ లెక్కలేదండి. డైరెక్టర్ని మొత్తం డైరెక్టర్నండి. ఏదైనా డైరెక్టర్ చెప్పమని చెప్తారండి. నాకు కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. 150లో కూడా మన వినాయక చేసినప్పుడు కూడా అప్పారావు ఏదన్నా కూడా డైరెక్టర్తో డిస్కస్ చేయి, డైరెక్టర్ మాట్లాడినది మాకు చెప్పు, మాకి అంత విలువ ఇస్తారండి ఆ కంపెనీలో. చిరంజీవి గారు కానీ చరణ్ బాబు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అండి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకడు పాడైపోతున్నాడంటే బాగుపరచడానికి ట్రై చేస్తారు తప్పించండి, ఒకడిని ఎప్పుడు పాడు చేసేయాలని ట్రై చేయరండి. ఓకే చరణ్ బాబుకి నాకు ఇలా ఎలాంటి మనస్పద్రన నేను బయట కూడా రాలేదండి. నేను ఆచార్యలో ఉన్నానండి. ఓకే అవజన్ ఆచార్య అండి. ఆచార్యలో బాబు ఫోన్ చేశాడు నాకు, ఆ బాబు ఆచార్యలకు వెళ్ళమని చెప్పాను. ఆచార్య సినిమా ఉంది కదండి, అది నేను ఉన్నానండి అక్కడ 1 వీక్ ఉన్నానండి. కానీ ఎవరున్నా అంటే ఆ కాంపౌండ్లో ఉన్నవాళ్ళు ఏమన్నా మిమ్మల్ని పక్కన ఎట్టాలని ఏమన్నా చూస్తున్నారా? ఒక్కటి చెప్తాను సార్, నేను బాబుకి నాకు తెలుసండి. ఓకే ఎలాగే నాకు విజయ గారు అని చెప్పని మన డాక్టర్ వెంకటేశ్వర గారు పాప ఉన్నారు తెలుసండి మీకు. సిఈ ద సిఇఓ ఆఫ్ ద కంపెనీ అండి. కొన్ని దాకా ప్రొడక్షన్స్కి సిఇఓ అండి ఆవిడ విద్యా గారు అండి. వెరీ ఇస్ ఎ డాక్టర్ అండి యాక్చువల్గా. వెరీ నైస్ లేడీ అండి, లైక్ మై సిస్టర్. చాలా ఎక్స్ట్రాడినరీ మనస్తత్వం గల మనిషి అండి అమ్మాయి అండి. ఆవిడకి నేనేం చేశాను, ఎలాంటి సేవలు చేశాము మీ ఆవిడ నేను కలిసి ఈ సైరా నరసింహారెడ్డిలో అనేదండి. ఆవిడకి తెలుసండి, నాకు తెలుసండి. లేదు నేను సెట్లో కూడా 150 అప్పుడు కూడా నాకు ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అదేంటంటే ఈ విలేజర్స్ 4 చనిపోయినప్పుడు యాక్చువల్గా ఆ క్రౌడ్ దగ్గర దగ్గర ఒక 800 ఉంటారా అబౌవ్ నేను అనుకుంటా కదా, జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆ టైంలో షూటింగ్ ఆగిపోయింది. అక్కడ ఉన్న సర్పంచ్లు ఎవరో వచ్చి షూటింగ్ ఆపేస్తే మీరు కూర్చోబెట్టే వాళ్ళని మళ్ళీ షూటింగ్ ఎగ్జాక్ట్లీ చేశారు. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును మా సూపర్ గుడ్ లో కానీ అదే అలాగే మేము అసలు మా పక్కనే ఒక విలేజ్ వచ్చేసిందండి వికారాబాద్ పక్కన యాక్చువల్గా. అది మా షూటింగ్ జరుగుతుందండి, ఆ షూటింగ్ మాత్రం ఆఫ్ చేయనోలేదండి. నేను మా రాగిడిని ఒక మేనేజర్ ఉన్నాడండి, వాడిని పెట్టాను మధ్యలో. నేను ఉన్నాను అనుకోండి డైరెక్ట్గా అటాక్ అయిపోతుంది, అటాచ్మెంట్ అయిపోతుందని చెప్పానండి. వాడిని పెట్టి వాడి ద్వారా మాట్లాడించండి, వాళ్ళు 10 లక్షలు అడిగితే ఆఖరికి ఒక 3 లక్షలకి సెట్ చేసేసండి. టెంపుల్కి ఇచ్చామండి యాక్చువల్గా, ఆ గ్రామస్తులు కూడా ఎవరు తీసుకోలేదండి, టెంపుల్కి ఇచ్చామండి. అది కూడా నేను పాపం నేను ఎప్పుడు కూడా నేను ఇచ్చేసిన తర్వాత చెప్పానండి విజయ గారికి కానీ బాబుకి చెప్తే మంచి పని చేశారు. ఎప్పుడు నా మీద విపరీతమైన గౌరవంతో ఉన్నారండి. ఆచార్య కూడా నేను ఎందుకు నేను బయటకు వచ్చానంటే యాక్చువల్గా లూసిఫర్ ఉంది కదండి. ఓకే లూసిఫర్, ఈ లూసిఫర్ అనే సినిమా యాక్చువల్గా స్టార్ట్ చేయగలండి. ఓకే అప్పటికి దీనికి దానికి క్లాష్ వస్తుందని చెప్పని ఆచార్య చాలా పెద్ద సినిమా కదండి, దాంట్లో బాబు చేస్తున్నాడు ఏం చేస్తున్నారు టైం ఎక్కువ పెట్టే సినిమా అండి యాక్చువల్గా. కానీ నేను అక్కడ దాంట్లో ఉండిపోతే మాది కంపెనీ అండి. కొన్నిదిలా అంటే నా కంపెనీ అండి. ఓకే కొన్నిదిలా అంటే ఇట్స్ మై లైఫ్, మై సూపర్ గుడ్ ఫిలిమ్స్ అండి. ఓకే ఎందుకంటే నాకు 38 ఇయర్స్ నుంచి పరిచయం ఉండే చిరంజీవి గారు నా లైఫ్ అతను ఆయన చూసి నేను నేర్చుకున్న చాలా ఉందండి. ఎంత అంటే ఆ షూటింగ్ స్పాట్లోనే ఆయన ఎలాగుండేవారు, ఎంత ఇలాగుండేవారు, అందులో చాలా పరిచయం మాకండి. రామకృష్ణ చాలా సినిమాలు చిరంజీవి గారితో తీస్తుంటే నేను నాకు షూటింగ్లకు వెళ్ళేవాడిని, ఆ పెద్ద ఆయనతోనే మాట్లాడుతుండేవాడినండి. ఆయన ఆప్యాయత అనురాగంతోనే ఉంటాడండి ఇప్పుడు చూస్తున్నా కూడా. అలాగే చరణ్ బాబు అండి, చరణ్ బాబు కోపం రాదండి,
పెద్ద ఆయన కూడా చిరంజీవి గారు కూడా కోపం రాదండి, చాలా సౌమ్యులండి, జాగ్రత్తగా అసలు మనుషుల నుంచి చెప్పేస్తారండి వాళ్ళు ఇక్కడ ఎలాంటి వాడని చెప్పానండి.